యా బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నా, వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకి తరలిస్తూ ఉన్నారు, ఆయన్ని రిమాండ్కి పంపించేటువంటి పరిస్థితి, లేదా ఇంకేమైనా ఇవాళ ఈవినింగ్ వరకు ఎంక్వైరీ చేస్తారు, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అవినాష్ రెడ్డి ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి ఉదయం నుంచి. అయితే అవినాష్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నారని చెప్తున్నారు. హైదరాబాద్లో అవినాష్ రెడ్డి నివాసం నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటో తెలియజేస్తారు. అంత హడావుడి ఉందా లేదా, కేవలం ఇవన్నీ కూడా ప్రస్తుతానికి పుకార్లుగానే ఉన్నాయని చెప్పండి. సునీల్, ఏంటి అవినాష్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నారు, ఆయన ఇంటికి సిబిఐ అధికారులు వచ్చారు, ఇటువంటి ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం అది? అవినాష్ రెడ్డి జనరల్గా హైదరాబాద్కు వస్తే ఈ నివాసంలోనే ఉంటాడు అనేది తెలిసిన విషయమే. అయితే ఈ ఇంట్లో ప్రస్తుతానికైతే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వెహికల్స్ అయితే ఉన్నాయి. ఆయనకు సంబంధించినటువంటి ఇన్నోవా కావచ్చు, లేకపోతే బెంజ్ కావచ్చు, మిగిలిన వెహికల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి, ఉన్నాయి. అవినాష్ వైఫ్ కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు, కానీ సిబిఐ అధికారులు మాత్రం ఇక్కడికైతే రాలేదు. సో అవినాష్ రెడ్డి ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఇక్కడ నుంచే యాక్టివిటీస్ చేస్తాడు అని ఉన్నప్పటికీ ఆయన వైఫ్ ఆయన వెహికల్స్ ఉన్నాయి, కానీ అవినాష్ లేరు. సో అవినాష్ కోసం అసలు ఇక్కడికి రాలేదు ఇప్పటివరకు అయితే సిబిఐ అనేది మన దగ్గర సమాచారం ఉంది. అయితే భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత అవినాష్ ను కూడా అరెస్ట్ చేస్తారంటూ వార్తలు రావడంతో ఒకసారిగా అవినాష్ సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, కొంతమంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. April 30 సమీపిస్తుండడంతో సిబిఐ ఈ విచారణను వేగవంతం చేసిందని చెప్పవచ్చు. 30 లోపు విచారణ కంప్లీట్ చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో మొన్న ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం 6 గంటలకి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ కాదు, అరెస్ట్ కార్డు అరెస్ట్ మెమో కూడా ఇష్యూ అయింది. భాస్కర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులకి అరెస్ట్ మెమో ఇచ్చారు. ఉదయం 6 గంటలకు ఆయనను అరెస్ట్ చేసినట్టు చూపించిన పరిస్థితి ఉంది. ఎదిగింటి సందింటి భాస్కర్ రెడ్డి సన్ ఆఫ్ కొండారెడ్డి, ఏజ్ 77 ఇయర్స్ అని ఈయనను బక్రాపురం పులివెందుల్లో అరెస్ట్ చేసినట్టు చూపించిన పరిస్థితి ఉంది. మొబైల్ కూడా సీజ్ చేసినట్టు ముఖేష్ శర్మ అడిషనల్ ఎస్పీ సిబిఐకి సంబంధించినటువంటి అధికారి అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ మెమో, ఎందుకంటే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ మెమో అనేది కుటుంబ సభ్యులకు లేకుంటే అరెస్ట్ కార్డు ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళకొక వాళ్ళ దగ్గర నుంచి ఇది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తీసుకున్నారు. ఆ తర్వాత భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత అవినాష్ రెడ్డియే ఇక అరెస్ట్ చేయడానికి అవినాష్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు కాబట్టి అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అనేది చర్చ జరుగుతున్న కారణంగా అవినాష్ రెడ్డి హైదరాబాద్లో ఉండడం వల్ల ఈ ప్రచారం ఇంకా ఊపందుకుందని చెప్పుకోవచ్చు. అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదంటూ చాలా వరకు వార్తలు వచ్చిన నేపథ్యంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అని తెలియాల్సిన పరిస్థితి ప్రస్తుతానికైతే ఈ ఇంట్లో అనే అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ వైఫ్ ఉంది, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి లేడు కానీ హైదరాబాద్లో ఉంటే ఇక్కడే ఉన్నాడు కానీ ప్రస్తుతానికి ఇంట్లో లేడని చెప్తున్నారు. అసలు నిజంగానే సిబిఐ అధికారులు ఏమైనా పిలిచారా, పిలిస్తే ఎక్కడికైనా అంటే విచారణ పేరుతోనో లేకుంటే ఇంకా దేనికోసమైనా వెళ్ళాడా, లేక వాళ్ళ తండ్రి అరెస్ట్ అయ్యాడు కాబట్టి న్యాయవాదులతో మాట్లాడడానికి ఏమైనా వెళ్ళాడా, చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే 6 గంటలకు అరెస్ట్ చేశారంటే సిబిఐ నాంపల్లి కోర్టులో ఆయనను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, హైదరాబాద్కి తరలిస్తున్నారు ఆయనను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ కూడా సివియర్గా ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు ఎవరికి వేలొచ్చిన పరిస్థితి లేదు. మన సునీల్ యాదవ్ కూడా మన ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ కోరుతూ సిబిఐ పిటిషన్ వేయడం, ఆ తర్వాత ఆయన బెయిల్ కోరుతూ ఉదయ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసిన పరిస్థితి ఉంది. సో అరెస్ట్ మెమోలో కూడా వాళ్ళు చూపించింది ఏంటంటే ఇందులో అవినాష్ రెడ్డికి సంబంధించిన అంటే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇద్దరి రోల్ ఎక్కడ సిబిఐ కొట్టిపారేయలేదు. ప్రతి అంటే అఫెన్స్కు ముందు అఫెన్స్కు తర్వాత గూగుల్ టేక్అవుట్లు కావచ్చు, లేకుంటే కన్ఫెషన్స్ ఆఫ్ ద అరెస్టెడ్ పర్సన్స్, ఎవరైతే అరెస్ట్ అయినటువంటి అక్యూజ్లు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్స్ కావచ్చు, వీటన్ని ఆధారంగా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి నుంచే ఆపరేషన్ స్టార్ట్ అయింది, హత్యకు ముందు హత్యకు తర్వాత కూడా అక్కడే ఉన్నారు, ఆ తర్వాత సాక్ష్యాలను రూపుమాపడంలో అవినాష్ రెడ్డి కీ రోల్ ప్లే చేశాడు, ఆయనకు ఈ ఉదయ్ కుమార్ రెడ్డి సహకరించాడంటూ ఆరోపణలు ఉన్నాయి. భాస్కర్ రెడ్డి అసలు మెయిన్ కింగ్ పిన్ బిహైండ్ దిస్ అఫెన్స్, ఆయనే ఉన్నాడు, భాస్కర్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ ఉన్నాడని హైకోర్టులో వాదనల సందర్భంలో సిబిఐ తరపు న్యాయవాది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారంటే అవినాష్ను కూడా అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగానే అనే ఇది ఉంది, డెఫినెట్గా. అంటే ఎందుకంటే భాస్కర్ రెడ్డి రోల్ ఎంత ఉందో అవినాష్ రెడ్డి రోల్ అంతే ఉన్నట్టు ఇప్పటివరకు సిబిఐ చేసినటువంటి అరెస్ట్ చేసినప్పుడు వేసినటువంటి రిమాండ్ నోట్లు కావచ్చు, ఛార్జ్షీట్లు కావచ్చు, లేకపోతే కోర్టులో జరిగినప్పుడు సందర్భాల్లో వాదనలు జరిగినప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా ఇదే వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డి తన అరెస్టును ఆపుకోవడానికి కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది, కోర్టు కూడా కలగజేసుకోమన్నారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పటికీ కలగజేసుకోమని చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ తథ్యం కాకపోతే కొంత వెనక ముందు అనే వాదనలు జరుగుతున్న నేపథ్యంలోనే భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం, 30 April సమీపిస్తుండడం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి టైం అయిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా
అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు, భాస్కర్ అరెస్ట్ అవుతారంటున్న సందర్భంలో భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడంతో నెక్స్ట్ అవినాష్ రెడ్డి అనే ఊపందుకున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికైతే ఆయన ఇంటి దగ్గరే ఉన్నాం, అయితే అవినాష్ రెడ్డి ఇంట్లో లేరు అనేది మాత్రం మన దగ్గర ఉన్న సమాచారం. సో చూడాలి, కొద్దిసేపు అయిన తర్వాత సిబిఐ కూడా క్లారిటీ ఇస్తుంది, అవినాష్ని కూడా అరెస్ట్ చేస్తుందా లేకుంటే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కన్ఫెషన్స్ ఆధారంగా వాటిని బేస్ చేసుకొని ఇంకొంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత అవినాష్ని అరెస్ట్ చేస్తుందా చూడాల్సిన పరిస్థితి ఉంది విజయ్ గారు. ఓకే ఓకే సునీల్, అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న సిచ్యువేషన్ అది. అవినాష్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ పులివెందులలో అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళారు, అక్కడ భాస్కర్ రెడ్డి గారి ఇల్లు, ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. అక్కడ అవినాష్ రెడ్డి లేరన్నారు, అవినాష్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారన్నారు. అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి అంటే ఆయన వస్తే ఉండే నివాసం అది, అక్కడ కూడా ఆయన లేరు అని చెప్పి మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తూ ఉన్నారు. ఆయన కుటుంబీకులు ఉన్నారు కానీ ఆయన లేరని, బహుశా సిబిఐ అధికారులు అక్కడికి వెళ్తారా లేదా లేదంటే ఇంకే ఎక్కడైనా ఎంక్వైరీకి ఏమైనా వాళ్ళు పిలుస్తారా, ఇవన్నీ కూడా కొద్దిసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గఫూర్ గారితో మాట్లాడదాం. గఫూర్ గారు, అది అవినాష్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి సిబిఐ అధికారులు అయితే ప్రస్తుతానికి అక్కడ లేరని చెప్పే టీం చెప్తా ఉన్నారు. సరే వాస్తవాలు ఏంటనేది కొద్దిసేపట్లో మనకు